హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సిరియారియన్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు మనం అరటికాయ బజ్జీ చేసుకుందామండి. అది ఎలా చేయాలో, దానికి ఏమేమి వేయాలో, ఎంత వేయాలో చెప్తూ చేస్తానండి. అరటికాయ అండి, నేను ఒక అరటికాయ తీసుకున్నాను. ఇదంతా పొట్టు తీసేయాలి, దీని అంతా పీల్ చేయాలి. చేశాక మీకు చూపిస్తాను. ఇలా ఈ అరటికాయ స్కిన్ అంతా తీసేయాలండి. ఇది పీల్ చేసేసాను. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి ఈ ఉప్పు నీటిలో వేసుకోవాలండి. నల్లపడకుండా ఉంటాయి ముక్కలు, అందుకని ఈ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి పెట్టాను నేను. ఇప్పుడు కట్ చేసి ఇందులో వేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలండి సన్న సన్నగా. ఈ అరటికాయ బజ్జీ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగే అన్ని ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఇంకా మనం పిండి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. శనగపిండి అండి ఒక కప్పు తీసుకున్నాను. ఇందులో ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటున్నానండి. హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను, కారపొడి. ఉప్పు అండి రుచికి సరిపడా వేసుకోవాలండి. ధనియా పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను. పసుపు అండి ఒక రెండు చిటికీలంతా వేసుకుంటున్నాను, జస్ట్ ఇది కలర్ కోసం. చాట్ మసాలా అండి ఒక పావు టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది ఇదంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం వాటర్ పోసి కూడా కలపాలి. ఇప్పుడు స్పూన్తో కలుపుతున్నాను. వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనకు బజ్జీ పిండి ఎలా ఉండాలో అలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ పలుచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా అలా ఉంటేనే అరటికాయ బజ్జీ చాలా బాగా వస్తుంది. ఇందులో కొంచెం సోడా కూడా వేసుకోవాలండి, తినే సోడా అండి కొద్దిగా వేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా, ఒకేసారి పోయకూడదు. పిండి అండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకొని బజ్జీ ఎలా వేసుకోవాలో ఒకసారి చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకుందాము. బజ్జీకి ఎంత అవసరమో బజ్జీ మునిగేలాగా పోసుకోవాలి ఆయిల్. ఇలా వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం బజ్జీ ఈ పిండిలో ముంచుకొని అరటికాయను ఇలా వేసుకుందాం. అన్నీ ఇలాగే వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలండి అన్నీ బజ్జీలన్నీ కూడా. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, హైలో పెట్టకూడదు, మాడిపోతాయి. ఇలా అన్నీ తిప్పుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తూ ఫ్లేమ్ తగ్గించుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే లోపల అరటికాయ కుక్ అవ్వదు. అన్నీ వేగిపోయినాయండి, ఇప్పుడు అన్నీ తీసేసుకుందాం. కుక్ అయిపోయినాయి. బనానా బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇది ఈ రెసిపీ చాలా బాగుంటుంది, మీరు చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి. ఇది టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వంటతో మళ్ళీ కలుద్దాం.